కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మీది కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, పది రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం మమేకమవుతాం. మా జిల్లా పరిషత్ చైర్మన్లు, మా రైతు బంధు సమితి అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, లైబ్రరీ అధ్యక్షులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. రైతులను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయట పెడతాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలన ఉన్న ఒక్క రాష్ట్రంలోనన్నా కనీసం 10 గంటలన్నా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే లాగు బుక్కులు కావాలని చెప్పి రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన వచ్చి నిన్నగాక మొన్న సబ్స్టేషన్ ఒకటి ధర్నా చేసింది. నేను ఆయనను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయననే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నా, తప్పకుండా చర్చ పెడదాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, ప్రజలను పోయి అడుగుదాం, మీకు కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంటు కావాలన్నా అని అడుగుదాం, దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం. మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ ఇచ్చినట్టు ఆనాడు 3 గంటల కరెంటు 4 గంటల కరెంటు కావన్నా, మళ్ళా మోటార్లు కాలిపోవుడు, స్టార్టర్లు వెళ్ళిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవుడు కావన్నా, అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునుడు కావన్నా, పాము గుట్టుడు, తేలుగుట్టుడు, మనుషులు చచ్చుడు కావన్నా, పిల్లం పిల్లల్ని ఇడిచిపెట్టి రాత్రి బాయికాడికి పోయే పరిస్థితి కావన్నా, లేదా కేసీఆర్ గారి పరిపాలనలో ఇచ్చినట్టు 24 గంటల కరెంటు కావాలా అని తప్పకుండా అడుగుదాం. ప్రజలను తీర్పు నియమందాం. గతంలో కాంగ్రెస్ ఇచ్చినట్టు కరెంటీ అన్నా, కేసీఆర్ ఇచ్చినట్టు కరెంటీ అన్నా అడుగుదాం. చైతన్యవంతమైన తెలంగాణ రైతులు తప్పకుండా తీర్పు చెప్తారనే విశ్వాసం మాకుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ను రాబోయే 10 రోజులు ఎండగట్టే క్రమంలో దయచేసి మా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి, మీరే కవర్ చేసిన ఎవరో కాదు. 2004కు ముందు చంద్రబాబు పరిపాలనలో కరెంట్ ఎట్లుండే, ఆ రోజు వ్యవసాయం దుస్థితి ఎట్లుండే, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎండిపోయిన మక్కంకులు, సబ్స్టేషన్ల ధర్నాలు, సబ్స్టేషన్ల కుర్చీలు వలుగుడు, విద్యుత్ అధికారులను నిర్బంధించుడు, తాళాలు గొల్లాలు పెట్టి వాళ్ళను అందులో వేస్తే మీరే ఫోటోలు కొట్టేసింది. నేను పత్రికా విలేకరుల మిత్రులతో కూడా అడుగుతా ఉన్నా, జర్నలిస్ట్ మిత్రులతో కూడా అడుగుతా ఉన్నా, మీరందరూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మిత్రులు, మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, ఇది రాజకీయ సమస్య కాదు, ఇది రైతుల సమస్య. రైతుల పట్ల ప్రతి పార్టీ స్పష్టంగా తన ఆలోచన విధానాన్ని సవరించుకోవాల్సిన సందర్భం ఇది. ఇవాళ మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారి పరిపాలన వ్యవసాయ విధానం బాగుందని మహారాష్ట్ర నుంచి వచ్చే రైతులు చెప్తా ఉన్నారు, తమిళనాడు నుంచి వచ్చే రైతులు చెప్తా ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చే రైతులు చెప్తా ఉన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ అంటే మహారాష్ట్ర రైతన్న మనకు గొంతు కలుపుతా ఉన్నాడు. మరి ఇక్కడ ఉండే సన్నాసి కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు వాళ్ళు కనీసం తమ ఆలోచన విధానాన్ని, ఇంకా కూడా పాతకాలపు మూస పద్ధతుల్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రాలలోమో మన వ్యవసాయ విధానాలు ఉత్తమంగా ఉన్నాయి, కేసీఆర్ పరిపాలన బాగుంది, వ్యవసాయం కోసం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఊరూరికి కొనుగోలు కేంద్రం, బ్రహ్మాండం, ఇవన్నీ కూడా బాగున్నాయి, ఇవి మేము అమలు చేస్తాం, మా దగ్గర కావాలని వాళ్ళు నిలదీస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్షం, భావధారిత్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? తెలంగాణ రైతులు ఆలోచించాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా క్షమాపణ చెప్పేదాకా ఉద్యమిద్దాం, కలిసి కదం దొక్కుదాం, తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని మళ్ళీ ప్రదర్శిద్దామని చెప్పి తెలంగాణ రైతన్నలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా తప్పకుండా రైతాంగాన్ని రాబోయే 10 రోజుల పాటు ఎక్కడికక్కడ ప్రతి రైతు వేదికలో 2603 రైతు వేదికలు ఉన్నాయి, ప్రతి రైతు వేదికలో మనందరం కూడా కలిసి కదం దొక్కాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ ఏం సంబంధం అన్న? ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క నేపథ్యం తెలిసిన వాళ్ళు అయితే మీరు ఆ ప్రశ్న అడగరు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్ఎస్ఎస్ లోంచి వచ్చిన ఒక చాలా తీవ్రమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సంఘ కార్యకర్త. ఆయన ఈరోజు కాదు, మీరు ఒకటి గమనించండి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీని కనీసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన తూతూ మంత్రంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకుండా, మనకి ఇవ్వాలి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతే కూడా ఒక్కటంటే ఒక్కసారి ఒక మాట అన్న పాపాన కూడా. రెండవ మాట,
రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ తో ఆయన అనుబంధము, ఏ రకంగా ఆయన గొప్పగా పనిచేసిండు సంఘంలో, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఎట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనబడితే ఇప్పటికి కూడా కాలు మొక్కుతా నేను, ఇవన్నీ మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయి, తప్పకుండా అందరం కూడా చెప్తాం. ఎందుకంటే ఈ మాట అంటే ఇంకొక మాట కూడా వినండి, కేవలం ఇక్కడ ఈరోజు ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మీరు వినాలి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ఎవరితో అంటగాగింది, శివసేనతో అంటగాగలేదా? అంటే ఇవాళ కొత్తగా వచ్చిందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు, కానీ మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ బీటీ నోటికొచ్చినట్టు వాగొచ్చు, కానీ వాస్తవం ఏంది? నిన్న మొన్నటిదాకా మహారాష్ట్రలో అధికారం పంచుకున్నది ఎవరు? కాంగ్రెస్ శివసేన కాదా? రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అనే మాట వాస్తవం కాదా? ఆయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీని విమర్శించని మాట వాస్తవం కాదా? ఢిల్లీ గవర్నమెంట్ యొక్క హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే ఆ కేంద్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్ కాదా? మరి ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాక ఏందని నేను అడుగుతాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా, ఈ రైతు వ్యతిరేక విధానాలు, ఈ సంఘ పరివార విధానాలు, వాటికి అనుకూలంగా వాటికి తొత్తుగా వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క దుర్నీతిని అర్థం చేసుకుని తప్పకుండా రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఉచిత కరెంటు విషయానికి వస్తే ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా ఏరో వారేదో 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చారని, ఉచిత కరెంటు మేమే కనుగొన్నామని, అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, మేమే చేశాము అని, అసలు ప్రాజెక్టులు అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, ప్రాజెక్టులు అన్నీ మేమే కట్టామని ఈనాడు అధికారంలో ఉండి అధికార మదమతో అనేక అవాక్కులు చెవాక్కులు ఈనాడు అధికార పార్టీ నాయకులు పేలుతున్నది కూడా మనం చూస్తున్నాం. ఒడ్లేంటో ఎడ్లేంటో తెలియదని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండి ఉండకపోతే ఈనాడు ఈ అవాక్కులు చెవాక్కులు పేలే నాయకుల పరిస్థితి ఏమిటి, ఏ పొజిషన్లో మీరు ఉండేవారు అనే అంశాన్ని మర్చిపోయారు. అంటే ఆనాడు మీరు ఇద్దరు పార్లమెంటు సభ్యులుండి మీ ఇద్దరు పార్లమెంటు సభ్యులతో మీరు చేసిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? లేక దొంగ దీక్షలు, దొంగ నిరాహార దీక్షలు చేస్తే ఆ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నారా? ఏదో గొప్పగా మీరు చెప్తుంటా సావు నోటిదాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నారా? కేవలం అనేక మంది మేధావులు, యువకులు, ఉద్యమకారులు, అనేక మంది ఆత్మ బలిదానాల ఫలితం, అనేక మంది పోరాట ఫలితం, అనేక మంది కష్టాల ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప కేవలం ఇద్దరు పార్లమెంటు సభ్యులతోనూ ఏదో ఒక గంట నిరాహార దీక్ష, ఒక రోజు నిరాహార దీక్ష చేసి మళ్ళీ ఆ నిరాహార దీక్షని తూచని మళ్ళీ నిరాహార దీక్షని ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడితే మళ్ళీ నేను నిరాహార దీక్షలో ఉన్న చెప్తే మీకు తెలంగాణ రాష్ట్రం రాలే. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ అమ్మ, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చాలి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణని అభివృద్ధి చేయాలనే అంశంతో ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అది చీమలు పెట్టిన పుట్ట పాములు వంశం అయినట్లు మాయ మాటలు చెప్పి, ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చారు మీరు. ఇది నిజం కాదా? అది మీకు తెలుసు. ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని వాగ్దానాల్లో ప్రజలకు ఈనాటి వరకు మీరు నెరవేర్చారు,
ఈ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాల రూపంలోనే ఉంది తప్ప నిజంగా వాటిని కార్యరూపం దాల్చామా లేదా అనేది ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి తెలుసు వారికి టీం అందరికీ తెలుసు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పింది కాంగ్రెస్ నాయకులమే కాదు మీ నోటితో మీరు అనేక వేదికల మీద చెప్పారు ఈ ధనిక రాష్ట్రాన్ని ఈనాడు 5 లక్షల కోట్ల పైచెలకు అప్పులు పాలు చేసింది అప్పులు పాలు చేసింది మీరు కాదా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ అప్పు చేసిన డబ్బుతో అప్పు చేసి పొప్పు కూడి తినమన్నట్టు ఈ అప్పు చేసిన డబ్బుతో ఈ రాష్ట్రానికి అప్పులు పాలైతే చేశారు మీ కుటుంబం మటుకు క్యాష్ లోకి వచ్చారు బ్యాంక్ బ్యాలెన్స్ లోకి వచ్చారు లక్షల కోట్లలోకి తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కూడా మిగల్చకుండా దాన్ని కూడా ఈనాడు మీరు దోల్చుకున్నారు ఒకటే నేను తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్పదల్చుకున్నది ఒకటే ఏ ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఆనాడు ఏ ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారో ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కాదు యావత్ తెలంగాణలో ఉన్న సుమారు 4 కోట్ల ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మనందరం రుణపడి ఉన్నాం।